Hi andi, welcome to my channel Cooking and More in USA. Ee roju manam ento tasty ga unde summer special recipe fruit custard ni ela prepare cheskovalo chuddamo. Munduga stove on chesi oka pan petti 3 cups milk ni teeskondi. Whole milk aina parledu, reduced fat aina parledu. Preferably non stick pan ni use cheyandi. Medium flame lo ee palani kaluputu మీగడ కట్టకుండా అడుగంటకుండా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ అయిన మిల్క్లో 4 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేయండి. ఇంకొక నిమిషం పాటు షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్లో 3 కప్స్ పాలకి 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ సరిపోతుందండి. నేను ఇక్కడ వెనీలా ఫ్లేవర్ యూజ్ చేస్తున్నాను, మీకు ఏది అవైలబుల్ అయితే అది యూజ్ చేయండి. ఇప్పుడు ఈ 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్కి మనం ఆల్రెడీ బాయిల్ చేసిన పాలని కొద్దిగా యాడ్ చేసి లంప్స్ ఏవి లేకుండా బాగా కలపండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ మీద యాడ్ చేస్తూ పాలని స్టిర్ చేయండి. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేశాక పాలని స్టిర్ చేస్తూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీదనే పాలని కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ కుక్ చేయండి. 3 కప్స్ మిల్క్కి 5 మినిట్స్ పాటు స్టిర్ చేస్తే చాలండి. అదే 6 కప్స్ కనుక తీసుకున్నట్లయితే 8 to 10 మినిట్స్ టైం పడుతుంది మనకి రిక్వైర్డ్ కన్సిస్టెన్సీ రావటానికి. ఇప్పటికి 5 మినిట్స్ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాము. ఇది ఇప్పుడు రూమ్ టెంపరేచర్లోకి రావాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే పైన పొరలాగా మీగడ కడుతుంది. రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక ఇది ఇంకొంచెం థికెన్ అయింది. ఇప్పుడు దీనిలో చాప్ చేసుకున్న గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, బనానా, యాపిల్, పామిగ్రెనేట్ అండ్ కొంచెం క్యాష్యూస్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైన ఫ్రూట్స్ని యాడ్ చేయొచ్చండి. మ్యాంగో, స్ట్రాబెర్రీ, కివీ, పియర్స్, పపాయా ఇలా వేటినైనా యాడ్ చేయొచ్చు. క్యాష్యూస్, పిస్తా ఇలా నట్స్ని కూడా యాడ్ చేయొచ్చు. మీకు ఇంకా క్రీమీగా కావాలి అనుకుంటే విప్డ్ క్రీమ్ని కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసి 2 to 3 అవర్స్ పాటు రిఫ్రిజిరేట్ చేయండి. తరువాత బయటికి తీసి ఒకసారి బాగా కలిపి పిస్తాతో గార్నిష్ చేసి చిల్గా సర్వ్ చేయండి. అంతేనండి, చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఈ ఫ్రూట్ కస్టర్డ్ డెజర్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ హాట్ సమ్మర్ వెదర్లో కూల్గా ఫ్రూట్ కస్టర్డ్ డెజర్ట్ని చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.